ప్రభుత్వం సాగుతుంది. రెండు పోస్టులకు తెలుగుతే పడుకుంటాను, తెలుగుతే పడితే ఇంటికాడ పడతాయి. ఇందువాకనే జరుగుతుంది. రెండు నిమిషాలు ఏదైతే ఇప్పుడు మా కైలాస్ గురించి రచించిన పండుగల వేసుడి అనేది హస్తిలా కస్తినపురం నౌలాకు వర్ణవర్తి అనేది కథలో ఈ యొక్క మహాభారతం యొక్క సంక్షిప్తమైన చరిత్ర బోండి భాషలో రచించిన మన ఏదైతే ఇప్పుడు కైలాస్ గురుజీ చాలా అభినందనీయులు. ఎందుకంటే మహాభారతం అంటే సముద్రము, సముద్రం నీళ్ళు ఎవరు తాగలేరు. కానీ దాన్ని వెలికి తీస్తే ఏదైతే పండుగల వేసుడిని బయట తీస్తే ఈ వర్ణవతి హస్తేపురం యొక్క కథ ఏదైతే ఇప్పుడు గాయకురాలు సాహిత్యకారిణి మస్కుల కళావతి ఇప్పుడు గోండి భాషలో చాలా మధురంగా పాడింది. ఏంటంటే గోండి భాష అనేది సాహిత్య రూపంలో మధ్య ద్రావిడ భాషలో గోండి భాష వస్తుంది. ఈ గోండి భాషకు ఈ మధ్య ద్రావిడ భాషలో 21 భాషల్లో గోండి భాష ఒకటి. ఈ గోండి భాష దంతవృత్తంగా వేణితపాట నుండి కర్ణమర్ణ కథ వరకు ఉకడ పాట, నోర్వాల్ పాట, భూస్వాల్ పాట, రేల పాట, దండరి పాట, పేన్ పాట, ఈ రకంగా ఒక 21 రకాల పాటలు మా సాహిత్య రూపంలో దంతముక్తంలో ఉన్నవి. ఏదైతే గొండవన రచయితల సంఘానికి మొట్టమొదటిగా మన మెశ్ర మనోహర్ని తయారు చేసిన తర్వాత ఐటీడీఏలో గోండి భాషని పరిరక్షించడానికి ప్రొఫెసర్ హైమాండార్ప్ గారు గోండి భాషను ప్రారంభించడాన్ని, ఆ సాహిత్యాన్ని బయట తీసడానికి ఐటీడీఏలో కొంత కార్యక్రమాన్ని మొదలుపెట్టి కొంత సాహిత్యాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అట్లాగే ఏదైతే సాహిత్య కళా రూపాన్ని బయట తీసుకెళ్ళడానికి డిపిఆర్ఓ ద్వారా కళారూపంలో పాఠక రూపంలో ప్రచారం చేయడానికి ఏదైతే గాయకులు అంటే మా గోండుకు ఆధారిత కులైన పర్దాల తర్వాత తోటి అంతా గెంతుకుంటూ వీళ్ళు గాయకులు వాళ్ళు మార్గదర్శకులు మాకు మా యొక్క సాహిత్యాన్ని మా సంస్కృతి సంప్రదాయాన్ని రక్షించడంలో ముందున్నారు. కానీ ఏంటంటే ఏదైతే అసహ్యమైన వస్తువు ఉన్నదో ఐటీడీఏలో డబ్బులు లేవు. గౌరవనీయులు కలెక్టరు, ఐటీడీఏ చైర్మన్ మన జిల్లా కలెక్టరు సహోదయులు ఎందుకంటే ఆహ్వానించగానే గోండి భాష మీద అభిమానంతో మనకు పిలవగానే ఈరోజు వచ్చింది. ఎందుకంటే గోండి భాష ఎట్లా ఉద్భవించింది అనేది గోయిందడి నుంచి, గోయిందడి అంటే ఇప్పుడు గోయిందడి అంటే తెలియదు, తెలుగులో డబరు అంటారు, కోడీలు డక్కి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు వాయించిన దీంతో మనకు బాలసులు వెళ్ళినాయి. దాంతో కొంచెం అలమలా ఇడంగిడంగుడంగుడంగిడంగిడంగనే భాషతోటి మా గోండి భాష ప్రచురానికి వచ్చింది. ఇది భారతదేశంలో రాజ్య భాష ఉంది, రాజ్యాన్ని ఏలిన భాష. ఏదైతే మనం గోండులం ఉన్నాము, గోండులకు చరిత్ర ఉన్నది, ఆధారం ఉన్నది. కాబట్టి ఈ గోండి భాషని పరిరక్షించడానికి గౌరవనీయులు కలెక్టరు మా రచయితలు చాలా రచనలు చేస్తారు. కానీ దాన్ని పుస్తక రూపంలో లేదా మన రాయడంలో ఆర్థిక భారం ఉన్నందున గౌరవనీయ కలెక్టరు కనీసము సంవత్సరానికి ఒక 10 లక్షలు లేదా 20 లక్షలు సాహిత్యానికి కేటాయించి మరి సాహిత్యాన్ని ముందుకు తీసుకొస్తారని నేను కోరుకుంటూ మరి ఈ